హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్ ఇవాళ రాజీ లో మాచిపత్రి అంటే దవనమండి కొద్దిమంది దవనం అంటారు కొద్దిమంది మాచిపత్రి అంటారు ఈ ఆకు వలన మనకు కలిగే కొన్ని బెనిఫిట్స్ని ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఈ మాచిపత్రిని సాధారణంగా మాసుపత్రి అని దవనమాకు అని అంటూ ఉంటారు ఈ మాచిపత్రిలో కూడా కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఆయుర్వేదిక్ మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి ఈ మాచిపత్రిని గణపతి పూజలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే పూలు అల్లేటప్పుడు మధ్యలో వేసి పూలు అల్లుతూ ఉంటారు అలాగే ఫ్లవర్ బుకేస్లలో కూడా మధ్య మధ్యలో ఈ మాచిపత్రిని పెడుతూ ఉంటారు ఎందుకంటే ఈ మాచిపత్రి అనేది మంచి సువాసనాభరితమైన ఆకు అండి ఈ దవనం అనేది శివుడికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఆకు అండి ఈ మొక్కని ఎక్కువగా ఎండలో పెంచకూడదండి నీడపాటును మాత్రమే పెంచుకోవాలి ఈ దవనం కాడలు కత్తిరించి ఎండబెట్టి ఎసెన్షియల్ ఆయిల్ తీస్తారండి ఈ ఆకుల నుంచి కాడల నుంచి ఎసెన్షియల్ ఆయిల్ అనేది తీస్తారు శరీరంపై వచ్చే దద్దుర్లు పుండ్లు వాపులు వంటి వాటిపైన ఈ దవనం నూనెను పట్టిస్తే ఆ వాపులు పుండ్లు అనేవి చాలా వరకు తగ్గుతాయి ఈ దవనం అనేది మంచి సువాసనాభరితంగా ఉంటుంది కదండి ఆ సువాసనని మనం పీల్చుకున్నప్పుడు మైండ్ స్ట్రెస్ తగ్గుతుంది టెన్షన్స్ అనేవి తగ్గుతాయి మైండ్ అనేది చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది ఈ మాచిపత్రి పంటి నొప్పి చెవి నొప్పిని కూడా క్యూర్ చేస్తుందండి ఈ ప్లాంట్స్కి యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్లాంట్స్ నుంచి ఎసెన్షియల్ ఆయిల్ తీస్తారన్నాను కదా ఈ ఎసెన్షియల్ ఆయిల్ని పర్ఫ్యూమ్లలో కొన్ని సోప్లలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారండి ఈ మొక్కని చాలామంది లేడీస్ ఇండ్లల్లో పెంచుకుంటూ ఉంటారు ఈ మొక్కని ఒక్కసారి వేస్తే మూడు సంవత్సరాల వరకు ఉంటుందండి రెండు మూడు అడుగుల వరకు పెరుగుతుంది పొడవాటి కంకుల్లాంటి పువ్వులు కూడా ఉంటాయి ఈ మొక్కకి ఈ మాచిపత్రి కషాయం తాగటం వలన శ్వాసకోశ సమస్యలు అనేవి తగ్గుతాయి అలాగే మలేరియా టైఫాయిడ్ చలి వంటి విషజ్వరాలు కూడా తగ్గుతాయండి విరేచనాల సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ కషాయం తాగటం వలన లేడీస్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా హార్మోన్స్ అనేవి చాలా వరకు బ్యాలెన్సింగ్ అయ్యి పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా తగ్గుతాయి ఏవైనా ఫిట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే మూర్ఛ రోగం వంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కషాయాన్ని తాగించవచ్చు అండి చాలా వరకు క్యూర్ అవుతుంది అనమాట పెయిన్ సమస్య ఉన్నవారు ఈ దవనం ఆయిల్ని డైలీ అప్లై చేసుకుంటూ ఉండటం వలన హెయిర్ అనేది మొలుస్తుందండి చర్మ సమస్యలన్నింటికీ దవనం ఆయిల్ని వాడుకోవచ్చు ఈ దవనం ఆయిల్తో అలాగే దవనం కషాయంతో ఇవే కాదండి ఇంకా బోలెడన్ని ఆయుర్వేదిక్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి బట్ నేను మాత్రం కొన్నింటిని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్